ఇచ్చిందో పాలస్తీన్ వర్కర్స్ అందరినీ కూడా వాళ్ళు తీసేశారు. ఈ సందర్భంగా భారతదేశానికి మాకు 1 లక్ష మంది ఉద్యోగాలు కావాలి అంటే హర్యానా ప్రభుత్వం 10,000 ఉద్యోగాలకి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 10,000 ఉద్యోగాలకి అప్లికేషన్లు వేస్తే బాగా చదువుకున్న పిల్లలందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఏంటిది అంటే ఈ దేశంలో ఉద్యోగాలు లేకపోవడం వల్ల బయట ఎక్కడ ఉద్యోగాలు వచ్చినా, ఎటువంటి ఉద్యోగాలు వచ్చినా కూడా వెళ్ళడానికి మన ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడట్లేదు. ఎక్కడెక్కడైనా జాతి, ధర్మం, మతం, కులం వీటి గురించే మాట్లాడుతున్నారు, కానీ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు. కాబట్టి ఇటువంటి విషయాలు చెప్తే యువతరం ముఖ్యంగా దేశంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలరు. ఆ తర్వాత భారతదేశంలో ప్రస్తుతం 42% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే 100 మంది బయటకు వస్తుంటే 42 మందికి ఉద్యోగాలు లేవు. ఆ తర్వాత ఇంకొక న్యూస్, మొన్నటికి మొన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న దాంట్లో 2 భారతీయులు చనిపోయారు. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ చదువుతున్న ఒక అబ్బాయి సూరత్కు చెందిన అబ్బాయి, ఇంకొక అబ్బాయి తెలంగాణకు చెందిన అబ్బాయి. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు లేకుండా అక్కడికి వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవుతున్నారు. మరి ఏం జరుగుతోంది దేశంలో అన్నది వాళ్ళకు తెలియజేయాల్సిన ఆవశ్యకత మన మీద అంతా ఉంది. ఆ తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2022 సంవత్సరంలో 35,000 పోస్టులకు అప్లికేషన్లు వేస్తే 1,25,00,000 మంది అప్లికేషన్లు పెట్టారు. 35,000 పోస్టుకి 1,25,00,000 అప్లికేషన్లు అంటే దేశంలో ఏం జరుగుతుంది అంట. మరి స్టార్టప్ ఇండియా ఏమైంది, స్టాండప్ ఇండియా ఏమైంది, మేక్ ఇన్ ఇండియా ఏమైంది, వీటన్నిటి గురించి ప్రశ్నించాలి. ఎప్పుడు కూడా ఒకరినొకరు తిట్టుకోవడంతోనే మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లే నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నది ప్రధానంగా వడ్డే శోభనాదేశ్వరరావు గారి మరియు విజయరావు గారి ఉద్దేశం. సో ఈ సందర్భంగా మనం అంతా కలిసి కనుక ముందుకు వెళ్ళగలిగితే వెళ్ళగలం. రెండవ ముఖ్యమైన విషయం ప్రజలకు చెప్పాల్సింది, ఈరోజు దేశంలో 10% ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళ దగ్గర సుమారుగా 77% సంపద వాళ్ళ చేతుల్లో ఉంది. అట్టడుగున ఉన్న 50% మంది దగ్గర కేవలం 3% సంపద మాత్రమే ఉంది. ఏదైతే మనము ఈ సమసమాజాన్ని నిర్మించాలన్న భావనలతో మన రాజ్యాంగం ఉన్నప్పుడు, ఈ విధమైన అసమానతలు ఉన్నప్పుడు దేశం ఎలా ముందుకు వెళుతుంది, దీని గురించి ఆలోచించమని మనం మన యువతరానికి, ప్రజలకు కాబట్టి ఒక డిస్కషన్ పాయింట్, ఒక చర్చకు తీసుకురావాలి. అప్పుడు ఎవరు ఏం చేశారో అన్న విషయం ప్రజలకు గనక వెళ్ళగలిగితే అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు వచ్చే ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలి అని. కాబట్టి ఈ విధమైన విషయాలు ఏవైతే మనం తీసుకురావాలో వాటి గురించి మనం చర్చించాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజల్ని వాళ్ళు ఏ విధంగా మోసగిస్తున్నారు, ఏ విధంగా వాళ్లను డైవర్షన్ చేస్తున్నారు అన్నది కూడా ఇంకొక మనం మాట్లాడాల్సిన విషయం. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది దేశంలో అన్నది కూడా ప్రజలకు తెలియజేయాలి. నవంబర్ నెలలో కందిపప్పు 110 రూపాయలు అయితే ఇప్పుడు 170 రూపాయలు, వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. బెల్లం 42 రూపాయలు అయితే ఇప్పుడు 50 రూపాయలు, అల్లం 90 రూపాయలు అయితే ఇప్పుడు 120 రూపాయలు, వీటి గురించి ఎక్కడా కూడా డిస్కషన్ జరగదు, ఎక్కడా కూడా వీటి గురించి డిస్కషన్ లేదు. అందరూ కూడా మనం కోల్పోతున్నాం ఈ విధమైన ద్రవ్యోల్బణం గురించి, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడాలి. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న మీదే జరుగుతుంది, కానీ 6 ఎయిర్పోర్ట్లు ఎవరికో ఇచ్చేశారన్న దాని గురించి ఎక్కడా చర్చ జరగట్లేదు. కాబట్టి ఈ విధంగా ప్రజలను పక్కదారిన పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఒక సివిక్ సొసైటీగా, ఒక సివిల్ సొసైటీగా మనం అందరం కలిసి కనుక ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ప్రజలు మేల్కొంటారు. ప్రస్తుతం మంచి రాజు ఎవరు అంటే ప్రజలు ఆనందంగా నిద్రపెట్టేవాడు మంచి రాజు. కానీ ఇప్పటి రాజులు ప్రజలను మత్తులో ఉంచుతున్నారు, నిద్రపుచ్చట్ల వాళ్లకు మత్తు మందులు ఇచ్చి వాళ్లను మత్తులో ఉన్నట్టుగా చేస్తున్నాడు. ఏ విధంగా వీళ్ళనందరినీ కూడా వీళ్ల మత్తు వదిలించి మరమ్మత్తు చేయాల్సిన బాధ్యత ఈ సివిక్ సొసైటీ మీద ఉందని నేను చెప్తున్నాను. కాబట్టి ఈరోజు మనం కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఏదైతే పెట్టారో వీటిలో ఉన్న అంశాలను ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కనుక ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళగలిగితే అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలి అని. కాబట్టి ఈ విధమైన ప్రస్తావన, ఈ విధమైన సమావేశం